గ్రామాలలో కొనసాగుతున్న సుంకరి ఇస్తాదారులను పాత పద్ధతి మాదిరిగానే కొనసాగించాలని ఇస్తాదారులు కోన్రావుపేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కోన్రావుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న సుంకరి ఇస్తాదారులు కొన్ని సంవత్సరాలుగా తాతల నుండి ఇప్పటి వరకు వంతుల వారీగా సుంకరిగా పనిచేస్తున్నామని, ఇకపై కూడా అదేవిధంగా కొనసాగించాలని తహసీల్దార్ నరేందర్ కు 21 గ్రామాల సుంకరి ఇస్తాదారులు కోరారు. మా నాన్నది సుంకరదనం, వ్యాసనాం పెళ్లి మా నాన్న సుంకరదనం అయితే మరి మూడేళ్ల నుంచి పట్టదారు వాళ్ళు తీసుకొని ఇలా ఇసదారుల ఐక్యత కొనసాగించడం కోసం మేము ఇవాళ పట్టదారులను మేమే నిర్మాణం చేసినాము. వాళ్లను మేమే పది పది మంది మీ సంతకాలు చేసి అప్పుడు ఆ కాలంలో ఇసదారులు సంతకాలు చేస్తేనే నీకు పట్ట అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళను పట్టదారులను పెట్టడం జరిగింది. వాళ్ళను మేము పెడితేనే వాళ్లకు ఇప్పుడు ఇసదారులు మేము పది మంది పదిహేను మంది సంతకాలు పెడితేనే వానికి నౌకరి కొనసాగుతుంది. మేము పెట్టిన భిక్షనే మేతలు ఎక్కనే తెచ్చేయాలి. ఇక మళ్ళా లొల్లు పెట్టించుడు, ఇవన్నీ పరిష్కారాలు చేసుడు, మమ్మల్ని ఇక్కడ దాకా పిలిచుడు, ఇబ్బందుల పాలు చేసుడు సరే. ఐక్యత, ఐక్యత, ఐక్యత.